వెల్కమ్ టు టాప్ 10 న్యూస్. గ్రామస్థాయి మండల స్థాయి రైతు సమన్వయ సమితులకు తోడుగా జిల్లా స్థాయి రైతు సమన్వయ సమితి ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ మంత్రులను ఆదేశించారు. బడ్జెట్ సమావేశాల్లో పార్లమెంటులో లేవనెత్తాల్సిన అంశాలపై ఆయన ఎంపీలకు పలు సూచనలు చేశారు. కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టడంతో రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలపై మంత్రులు, ఎంపీలు, అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర స్థాయిలో ఏర్పాటు కాబోయే రైతు సమన్వయ సమితి కార్పొరేషన్ తరహాలో పనిచేస్తుందని, దానికి ఉన్నతాధికారిని నియమించే ఆలోచనలో ఉందని సీఎం కేసీఆర్ తెలిపారు. రాష్ట్ర సమన్వయ సమితి ఏర్పాటు జరిగిన తర్వాత గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర సమన్వయ సమితుల సభ్యులతో హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో భారీ ఎత్తున సభ నిర్వహించాలన్నారు. వనదేవతలు సమ్మక్క సారలమ్మ ఆశీస్సులతో 2019 ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. మేడారంలో వచ్చేసారి జాతరను తమ ప్రభుత్వం హయాంలో సకల సౌకర్యాలతో మరింత వైభవోపేతంగా నిర్వహిస్తామని చెప్పారు. శనివారం ఉత్తమ్ గద్దెల దగ్గర తల్లులకు ప్రత్యేక పూజలు చేశారు. నిలువెత్తు బెల్లాన్ని సమ్మక్క సారలమ్మలకు నైవేద్యంగా సమర్పించారు. తెలంగాణ ప్రజలు సుభిక్షంగా ఉండాలని వనదేవతలకు మొక్కుకున్నట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. లక్షల మంది హాజరైన మేడారం జాతరలో భక్తులకు సౌకర్యాలను కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. తెలంగాణలోని నిరుద్యోగ యువతకు శుభవార్త. రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖలో ఏకంగా 14,177 పోస్టుల భర్తీకి అనుమతిచ్చింది. ఎస్సీ అభివృద్ధి శాఖలోనూ పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ శాఖలో 549 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ పోస్టులన్నింటినీ ప్రత్యక్ష ఎంపిక విధానం, డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఇక రాష్ట్ర డీజీపీ నియంత్రణలో ఉండే వివిధ విభాగాల్లో 14,177 పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇందులో సివిల్, ఆర్మ్డ్ రిజర్వ్, ఫింగర్ ప్రింట్ బ్యూరో, పోలీస్ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్, కమ్యూనికేషన్స్ వంటి విభాగాల పోస్టులున్నాయి. వీటిని తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు నియామక బోర్డు ద్వారా భర్తీ చేయాలని ప్రభుత్వం తెలిపింది. నిర్మల్ జిల్లా ముథోల్ మండలంలోని ఎద్బిడ్ గ్రామంలో మల్లన్న దేవుని జాతర ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. 5 రోజులుగా మల్లన్న దేవుని ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు, సామూహిక వ్రతాలు నిర్వహిస్తున్నారు. భారీగా తరలి వస్తున్న భక్తులు స్వామికి బోనాలు, మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచే కాకుండా మహారాష్ట్ర నుంచి జాతరకు భారీగా భక్తులు తరలివస్తున్నారు. మల్లన్న దేవుని ఉత్సవాల్లో భాగంగా కుస్తీ పోటీలు నిర్వహించారు, బహుమతులు అందజేశారు. తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత కొనసాగుతోంది. మధ్య భారతంలో ఉన్న అధిక పీడనం దక్షిణాది వరకు విస్తరించింది. దీంతో చలి గాలులు నేరుగా రాయలసీమ వరకు వీస్తున్నాయి. ఆకాశం నిర్మలంగా ఉండడంతో రాత్రి వేళల్లో చలి తీవ్రత పెరుగుతోంది. 2 రాష్ట్రాల్లో అనేక చోట్ల రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 5 నుంచి 7 డిగ్రీల వరకు తక్కువగా నమోదయ్యాయి. మరో 2-3 రోజుల వరకు చలి ప్రభావం కొనసాగుతుందని వాతావరణ అధికారులు తెలిపారు. విజయవాడలో విశ్వశాంతి అమరావతి బౌద్ధ మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. స్వరాజ్ మైదానం నుంచి లబ్బిపేట సర్కిల్ వరకు శాంతియాత్ర నిర్వహించారు. గ్లోబల్ శాంతి కార్యక్రమానికి కొరియా, చైనా, తైవాన్, జపాన్ సహా పలు దేశాల నుంచి 1500 మందికి పైగా బౌద్ధ భిక్షువులు హాజరయ్యారు. అనారోగ్యం కారణంగా ఈ కార్యక్రమానికి రావాల్సిన దలైలామా తన పర్యటన రద్దు చేసుకున్నారు. వీడియో ద్వారా దలైలామా తన సందేశాన్ని వినిపించారు. అమరావతి ధాన కటకంగా పేరొందిందని చెప్పారు. భాష వేరైనా భావమంతా ఒకటేనన్నారు. ప్రపంచమంతా శాంతి వెళ్లి విరియాలని ఆకాంక్షించారు. సబ్సిడీ గొర్రెల అక్రమ తరలింపును పోలీసులు అడ్డుకున్నారు. అక్రమంగా తరలిస్తున్న 400 సబ్సిడీ గొర్రెలను పట్టుకున్నారు. 12 నిందితులను మహబూబ్ నగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం ఉయ్యాలవాడలో 19 ప్రభుత్వం 400 గొర్రెలు మంజూరు చేసింది. చిల్లకల్లు గ్రామానికి చెందిన పాండు, తిరుపతి నాగేశ్వరరావు, డోర్నకల్కు చెందిన కొంగల మురళి, సఖినాల కొమురయ్యలు అనే మధ్యవర్తులు కలిసి ఉయ్యాలవాడ లబ్ధిదారులతో చేసుకున్న ఒప్పందం ప్రకారం 2 DCMలలో గొర్రెలను తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. పరారీలో ఉన్న 10 నిందితుల కోసం గాలింపు చేపట్టారు. భార్యపై అనుమానంతో రాడ్తో కొట్టి చంపి అనంతరం పోలీస్ స్టేషన్లో లొంగిపోయిన ఘటన పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం మండవారి గురువు గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన వెంకటేశ్వరరావుకి, నరసాపురానికి చెందిన సీతామహాలక్ష్మికి 15 కిందట వివాహం జరిగింది. వీరికి కొడుకు, కూతురు ఉన్నారు. గల్ఫ్ దేశంలో ఉద్యోగం చేస్తూ ఇటీవల వెంకటేశ్వరరావు గ్రామానికి తిరిగి వచ్చాడు. తన భార్య వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందని అనుమానంతో రాత్రి నిద్రిస్తున్న సీతామహాలక్ష్మి తలపై రాడ్తో కొట్టి హత్య చేశాడు. అనంతరం పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఫ్రెండ్షిప్ చాట్ పేరుతో ఉద్యోగాలు ఇస్తామని చెప్పి మహిళలను వేధిస్తున్న ఓ ముఠా గుట్టు రట్టు చేశారు యాదాద్రి జిల్లా భువనగిరి జిల్లా పోలీసులు. భువనగిరి బలీల్పూరాలో వీరవేలు అనే వ్యక్తి మైక్రో నెట్వర్క్స్ పేరుతో ఓ కార్యాలయాన్ని ప్రారంభించాడు. దీనికి భవానీ అనే మహిళను అధికారిగా నియమించాడు. ఫ్రెండ్షిప్ చాట్ చేస్తూ గంటకు 30 రూపాయలు సంపాదించుకోవచ్చని పేపర్లో ప్రకటన ఇచ్చాడు. ఈ ప్రకటన చూసిన సుమారు 150 మహిళలు ఇతగాడిని సంప్రదించి వేధింపులకు గురయ్యారు. బతుకులోనే కాదు చావులోనూ తన మిత్రుడికి కంపెనీ ఇద్దామనుకున్నాడు ఓ స్నేహితుడు.
అతడితో పాటు ఆత్మహత్యకు సిద్ధపడ్డాడు. అయితే పురుగుల మందు ప్లాన్ సక్సెస్ కాకపోవడంతో ప్రాణాపాయ స్థితిలో మిత్రులిద్దరూ ఆసుపత్రి పాలయ్యారు. దీంతో బంధువులు లబోదిబ్బమంటున్నారు. భాషా గోవింద్ అనే యువకులు కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో నివాసముంటున్నారు. చిన్నప్పటి నుంచి ఒక వీధిలో పుట్టి పెరగడంతో ప్రాణ స్నేహితులయ్యారు. ఈ క్రమంలో భాషా తన భార్యతో గొడవ పడ్డాడు. దీంతో జీవితంపై విరక్తి చెంది పురుగుల ముందు తాగి ఆత్మహత్య చేసుకుందామనుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న గోవింద్ కూడా తనకు కూడా కుటుంబ సమస్యలు ఉన్నాయని చెప్పి అతనితో కలిసి పురుగుల మందు తాగాడు. అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయిన యువకులను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇవి టాప్ 10 అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి.